వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో 20 సంవత్సరాల పైచిలుకు విజయవంతంగా తన ప్రస్థానాన్ని ముగించుకొని ద్విదశాబ్ది రెండు దశాబ్దాలు ఒక రాజకీయ శక్తిగా ఒక ఉద్యమ సంస్థగా ప్రారంభమై ఒక రాజకీయ శక్తిగా అవతరించి ఈ రోజు తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఎన్నిక ఏదైనా ఒక తిరుగులేని విజయాన్ని చిరస్మరణీయమైన ఎన్నో ఘనమైన విజయాల్ని అందుకొని ముందుకు పురోగమిస్తున్న సందర్భంగా ఈ రోజు చాలా వివరంగా సావధానంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ రోజు గౌరవ పార్టీ అధ్యక్షుల వారి నేతృత్వంలో జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ రెండు దశాబ్దాలు విజయవంతంగా తన ప్రస్థానాన్ని ముగించుకొని ముందుకు సాగుతున్న వేళ ఎన్నో రకాల చిరస్మరణీయమైన విజయాలు గత రెండు సంవత్సరాలు మీరు తీసుకున్నట్టయితే 2018 డిసెంబర్లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్నింటిలో కూడా టీఆర్ఎస్ పార్టీ చిరస్మరణీయమైన విజయాలు సాధించింది 32కి 32 జిల్లా పరిషత్లు గెలుచుకున్నా 119 స్థానాలకు గాను 88 అసెంబ్లీ సీట్లను సాధించిన 17 పార్లమెంట్ స్థానాలకు గాను 9 పార్లమెంట్ స్థానాలు సాధించిన 141 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 135 మున్సిపాలిటీలు గెలుచుకున్నా 12,769 గ్రామ పంచాయతీలకు గాను 9,000 పైచిలుకు గ్రామ పంచాయతీలు గెలుచుకున్నా ఈ రకంగా ఏకపక్షమైన తీర్పును ఏదైతే తెలంగాణ ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర సమితికి ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు ఏ కారణం చేతనైతే ఈ సంస్థ ఆవిర్భవించిందో ఆ కారణాన్ని ఆ లక్ష్యాన్ని సాధించడమే కాకుండా సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలు సంపూర్ణంగా అండగా ఉంటూ ఏదైతే ఆశీర్వదిస్తున్నారో ఆ క్రమంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా అంతే దృఢంగా అంతే బలంగా చేయాలనే ఒక అభిప్రాయాన్ని పలువురు పార్టీ నాయకులు వెలిబుచ్చడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా పార్టీ అధ్యక్షుల వారి ఆదేశం మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో హైదరాబాద్ మినహాయిస్తే వరంగల్ మినహాయిస్తే అన్ని జిల్లాల్లో కూడా పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం దాదాపుగా 24-25 చోట్ల పూర్తయింది మిగతా 4-5 చోట్ల 90-80% పూర్తయి దగ్గర పడ్డది సో పార్టీ జిల్లా కార్యాలయాలన్నింటినీ కూడా అక్టోబర్ మాసంలో ప్రారంభించాలనే ఒక నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు మోస్ట్ లైక్లీ అరౌండ్ విజయదశమి ఆ ప్రాంతంలో ఈ పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం స్వయంగా మా పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారి చేతుల మీదుగానే ఈ కార్యాలయాల ప్రారంభోత్సవం జరుగుతుంది దాంతోపాటు కేవలం ఈ తెలంగాణ భవన్ హైదరాబాద్లో 32 జిల్లాల్లో జిల్లా కేంద్ర కార్యాలయాలు మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష కాబట్టి తెలంగాణ ప్రయోజనాలకు ఎప్పటికైనా తెలంగాణ గొంతుకగా తెలంగాణకి పర్యాయ పదంగా నిలిచిన టిఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష కాబట్టి కేవలం ఈ కార్యాలయాలు రాష్ట్రంలో జిల్లాల్లో మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు మరి కేంద్రంగా ఉన్న ఢిల్లీలో కూడా టిఆర్ఎస్ పార్టీ భవనానికి ఇప్పటికే మాకు అనుమతి వచ్చింది మరి ఇప్పటికే అక్కడ ఒక 1200 స్క్వేర్ మీటర్స్ టిఆర్ఎస్ పార్టీకి కేటాయించడం జరిగింది ఆ శంకుస్థాపన కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి మా పార్టీ అధ్యక్షుల వారి చేతుల మీదుగా సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఢిల్లీలో ఈ కార్యక్రమం ఉంటుంది మంచి ముహూర్తం ఉంది ఆ రోజు
మరి సమావేశానికి ఆ శంకుస్థాపన కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమానికి మొత్తం రాష్ట్ర కార్యవర్గం అదే విధంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గౌరవ శాసన సభ్యులందరూ గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ గౌరవ శాసన మండలి సభ్యులు అదే రకంగా గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా గౌరవ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చట్టసభలో వారందరూ కూడా హాజరవుతారు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని హస్తినాపురంలో సెప్టెంబర్ 2వ తారీఖు నాడు పార్టీ అధ్యక్షుల వారి చేతుల మీదుగా నిర్వహించబోతా ఉన్నామని చెప్పి కూడా రాష్ట్ర కార్యవర్గంలో తీర్మానించడం జరిగింది అదే రోజున సెప్టెంబర్ 2వ తారీఖు నాడే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12769 గ్రామ పంచాయతీల్లో గ్రామ కమిటీల నిర్మాణం కూడా అదే రోజు మరి మొదలు పెట్టడం జరుగుతుంది సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 2వ తారీఖు నాడే గ్రామ కమిటీల నిర్మాణం అదే రకంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 3654 వార్డులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మున్సిపాలిటీల్లో వార్డు కమిటీల నిర్మాణ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది సంస్థాగత నిర్మాణం మళ్ళీ ఈ కరోనా తగ్గుముఖం పడుతున్న వేళ సంస్థాగతంగా దృఢంగా పార్టీ తీర్చిదిద్దాలనే సంకల్పం ఏదైతే రాష్ట్ర కార్యవర్గంలో వ్యక్తమైందో దానికి అనుగుణంగా ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ఒకసారి వార్డు కమిటీలు పంచాయతీ కమిటీలు పూర్తయిన తర్వాత మండల కమిటీలు మున్సిపల్ కమిటీలు పట్టణ కమిటీలు వాటితో పాటు జిల్లా కమిటీలు కూడా టిఆర్ఎస్ పార్టీకి ఇదివరకు జిల్లా కమిటీలు ఇదివరకు మనం వేసుకోలేదు ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడితో సహా జిల్లా కమిటీని కూడా డెఫినెట్గా సెప్టెంబర్ మాసంలోనే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం దాంతో పాటు గ్రామ వార్డు పట్టణ మండల జిల్లా కమిటీలు పూర్తయిన తర్వాత సరికొత్త రాష్ట్ర కమిటీని కూడా టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకోబోతున్నది ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా సంస్థాగత నిర్మాణం అనే ప్రక్రియ ఏదైతే ఉన్నదో మరి ఇదంతా కూడా సెప్టెంబర్లోనే పూర్తి చేయాలి సెప్టెంబర్ మాసంలో అని రాష్ట్ర కమిటీలో తీర్మానించుకోవడం జరిగింది దానికి బాధ్యులుగా ప్రస్తుత రాష్ట్ర కమిటీలో ఉన్న ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు వారి కార్యభారాన్ని ఏ రకంగా మరి పంచుకోవాలి ఎవరు ఎక్కడ పర్యవేక్షించాలనే విషయాన్ని పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు గారు నిర్ణయించి ఆ తేదీలు కూడా వారే ఖరారు చేయాలని చెప్పి కూడా ఆ పార్టీ అధ్యక్షులు వారికి సూచన చేయడం జరిగింది దానికి అనుగుణంగా కేశవరావు గారి నేతృత్వంలో మేమందరం కూడా కూర్చొని ఆ కార్యాచరణ కూడా ఎప్పటి నుంచి ప్రారంభం కావాలి ఏ తేదీలు ఏంటి అనేది కూడా వారి నేతృత్వంలో ఖరారు చేయడం జరుగుతుంది బట్ స్థూలంగా సెప్టెంబర్ మాసంలో మొత్తంగా టిఆర్ఎస్ పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా జరగబోతున్నది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దీంతోపాటు పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని అక్టోబర్ మాసంలో బహుశా విజయదశమి కొద్దిగా అటు ఇటుగా ఎందుకంటే అన్నీ కూడా అక్కడి నుంచి మంచి ముహూర్తాలే ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఆ టైంలో అక్టోబర్లో చేయాలని అనుకుంటా ఉన్నాం అది పార్టీ అధ్యక్షుల వారి చేతుల మీదుగానే అన్నీ కూడా చేసుకుంటాం